కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:9 అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీరు ఎరుగరా. మోసపోకుడి రాజారులైనను విగ్రహారాధికులైనను వేభిచారులైనను ఆడంగితనము గలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోభులైనను తాగుబోతులైనను దూషకులైనను దోచుకుని వారైనను. ఇది తమిళ్లో కూడా ఒకరే పడిగా నరే పేరు తమిళ పురి మాటుందా. అన్యాయకారర్ దేవుని రాజ్యత్తై స్వతంత్రిక మాట ఏరండి అరియర్గలా వంచికపడాదీర్గల్ వేసి మార్గతారు విగ్రహారాధన కారణం వ్యభిచార కారణం స్వీయ పునర్చి కారణం ఆన్ పునర్చి కారణం తీరుడరు పౌరులాశ కారణం వెరియరు ఉదాసీనరు కొళ్ళైకారణం. ఒక పెరియ లిస్టే ఇరికంగ అక్కడ చూడండి. అందులో ఏది ఒక్కటున్నా నీలో నువ్వు దేవుని రాజ్యానికి వారసుడవు కారు. అయితే మీలో 11 మీలో కొందరు అట్టివారై ఉంటేరి కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడుగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చబడ్డారు. నీతిమంతుడు ఇంక నువ్వు నీతిమంతుడుగానే ఉండనేమో. నీవు క్రీస్తు రక్తంలో కడగబడిన వ్యక్తివైతే, అలాంటి నీచమైన పాపముల నుంచి కడగబడిన వ్యక్తివైతే, అలాంటి పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి మారుమనసు పొందిన వ్యక్తివైతే, క్రీస్తు రక్తంలో కడగబడిన నీవు నీతిమంతుడిగా తీర్చబడిన వాడివైతే, ఆ నీతిని ఆ పరిశుద్ధతను ప్రభు రా అక్కడ వరకు కనిపెట్టుకోవాలి. మళ్ళీ కక్కిన దానిని తిరిగిన కుక్కలాగా వాటికి తిరగకూడదు. ఎప్పుడైనా సరే దేవుని సేవ అనేది తమాషా కాదు. దేవుని సేవ అనేది ఒక వృత్తి కాదు, ఒక వ్యాపారం కాదు, ఒక ఉద్యోగం కాదు. యు మస్ట్ నో ఇట్. దేవుని సేవ అనేది పిలుపును బట్టి ఉంది, సమర్పణను బట్టి ఉంది, ఆయన చిత్తములో చేయటం ఉంది ముఖ్యమైన సేవ. చాలామంది ఏమనుకుంటారు, ఫోకస్లో ఉన్నవాడు గొప్ప సేవ చేస్తున్నాడు, అండర్గ్రౌండ్లో ఉన్నవాళ్ళు కనబడకుండా ఉన్నవాళ్ళు దేవుని సేవ చేయటం లేదని. దేవుడు ఇచ్చినప్పుడు ఆయన జీతం ఇస్తాడన్నాడు బైబిల్లో. ఆ జీతాలు ఇచ్చినప్పుడు అసలు రంగు బయటపడద్ది. అందరికీ కనబడే పాస్టర్కి ఎంత వస్తుందో, మూల కూర్చొని ప్రార్థించే తల్లికి ఎంత వస్తుందో, రాత్రి మగళ్ళు కష్టపడే సేవకులకి ఎంత వస్తుందో, చెమటలు గారుస్తూ దేవుని మందిరంలో పరిచర్యలో మందిరంలో ఉన్నవారు ఉద్యోగాలు వదిలిపెట్టి కుటుంబాలను వదిలిపెట్టి సేవకు వచ్చే వాళ్ళకేను ఇష్టం వచ్చినట్టు ఉద్యోగాలు చేసుకుంటూ వ్యాపారాలు చేసుకుంటూ సేవలో పాలు పంపులు పొందే వారికి ఈక్వల్గా దేవుడు జీతం ఇస్తాడనుకుంటున్నారా? ఈక్వల్గా దేవుడు ఇస్తాడనుకుంటున్నారా? ఏంటి ఒక దైవజనుడు అంటే ఎవడండి? ఉద్యోగాలు వదిలిపెట్టి, కుటుంబాన్ని వదిలిపెట్టి, తల్లిదండ్రులు వదిలిపెట్టి, అన్నదమ్ములను వదిలిపెట్టి, సమస్తం విడిచిపెట్టి దేవుని కోసం వచ్చి బ్రతుకుతున్నప్పుడు ఆ వ్యక్తికిను నువ్వు అన్నీ సమకూర్చుకొని చక్కగా ఇల్లు కొడుక్కొని ఉద్యోగం చేసుకొని జీతం సంపాదించుకుంటూ బిడ్డల్ని సెటిల్ చేసుకొని అన్నీ చేసుకొని నువ్వు సేవ చేస్తున్నాను అనుకోవటానికి తేడా లేదా? అయ్యో ఇప్పుడు బాగానే ఉంటుంది, నీలాంటి తెలివి తక్కువ అని కాదురా, నేను సేవకి వెళ్ళిపోయానని ఆ మందిరంలో పనిపాటలు చేసుకోవడానికి నా బిడ్డల్ని పంపనరా, మా బిడ్డలు బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు చేసుకొని అప్పుడు చూడు మేము చేస్తాం సేవ అన్నట్టు మీరు తెలుగులో అనుకుంటున్నారు. దేవుడిచ్చే జీతం ఉంది ఉద్యోగంలో. గవర్నమెంట్ ఇచ్చే జీతం, సెంట్రల్ గవర్నమెంట్ జీతం, స్టేట్ గవర్నమెంట్ జీతం, బోనస్లు, ఇది పెన్షన్లు, ప్రావిడెంట్ ఫండ్లు, సిక్ లీవులు, మెడికల్ ఎక్స్పెండిచర్ అన్నీ వస్తాయి. సేవకుడికి ఎవడిస్తున్నాడు ఇవన్నీ? విశ్వాసంతో బ్రతుకుతుంటే ఆ వ్యత్యాసం తెలియడులే చాలానికి. ఆ వ్యత్యాసం కనబడుతుంది. ఇదే బాగుంది, ఇది సేవ చేస్తే అందరికీ స్టేజ్ మీద హైలైట్ అవుతాం. సేవ చేసేవాడికి నాయకుడు ఉండాలి, దేవుని ఆధ్వర్యంలో ఉండాలి, దైవజనుల యొక్క నాయకత్వంలోనూ ఉండాలి. నేను డైరెక్ట్గా దేవునితో నాయకత్వంలో ఉన్నానని చెప్తున్నారు కొంతమంది. ఒక స్టేజ్ వచ్చేటప్పటికి దేవుడు ఒకవేళ నిన్ను మోసేలాగా ఏర్పరచుకుంటే, నిన్ను ఒక పేతురులాగా ఏర్పరచుకుంటే అది వేరే సంగతి. పౌల్ దగ్గర ఉన్న తిమోతి, తీతు, ఎపప్రా ఎపప్రదేతు ఎలాగ వారు దేవునికి
నమ్మకస్తులుగా ఉన్నవి, ఎంత ధైర్యంగా ఎంత సంతోషంగా చెప్పగలిగారో. నా జతపరివాడు నేను చెప్పిన సంగతులు నీకు వచ్చి చెప్తాడు తీతో, నేను చెప్పినట్టు చేస్తున్నాడు తిమోతి నా నిజ కుమారుడు. ఆయన తండ్రి చెప్పిన మాట విన్న కుమారుడు వలె పరిచర్య చేస్తున్నాడు. ఇలాంటి వాళ్ళు ఈ సంఘంలో లేవాలని దేవుడు కోరుతున్నాడు. ఇంకో చివరికి ఒక మాట ఉంది, పరిశుద్ధుడు ఇంకడు పరిశుద్ధుడుగానే ఉండనేమో. పరిశుద్ధుడికండి ఒక అంతు లేదు. సిద్ధి పొంది తిని అని నేను అనుకోవటం లేదు అన్నాడు పరిశుద్ధుడైన పౌలు. ఆయన పేరే పరిశుద్ధుడైన పౌలు పెట్టారు. ఆయన అనేక మినిస్ట్రీలు చేశాక గొప్ప దైవజనుడయ్యాక క్రీస్తు శ్రమానుభవంలో సమానుభవం పొందిన తర్వాత కూడా ఆయన అన్నాడు, నేను సిద్ధి పొందానండి, పరిశుద్ధుడిని అయిపోయాను, నేను పూర్తి అయిపోయింది నా భక్తి జీవితము, నేను పరిపూర్ణ అయిపోయాను అనుకునటం లేదు. వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు పాత అనుభవాలు చూసుకొని పాత ఎక్స్పీరియన్స్ చూసుకొని తృప్తి పొందకుండా ఇంకా ఇంకా క్రీస్తులాగా సాగాలని ముందున్న వాటి కొరకు పరిగెడుతున్నాను. చివరిలో తిమోతికి రాసిన రెండవ పత్రికలో ఆయన మరణ దినానికి ముందు మరణ సమయంలో చరసాలలో హౌస్ అరెస్ట్లో ఉన్నప్పుడు తిమోతి వృద్ధాప్యంలో తిమోతికి రాసిన రెండవ పత్రికలో మాత్రం ఒక మాట అన్నాడు. తిమోతికి రాసిన రెండవ పత్రిక నాలుగో అధ్యాయము 7వ వచనం, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని. అప్పుడు చెబుతున్నాడండి, మంచి పోరాటం పోరాడాను. పోరాడాను అంటే సరిపోదట, ఏం పోరాడాలి? మంచి పోరాటం పోరాడాను. ఫేక్ పోరాటాలు ఉంటాయండి. ఒకప్పుడు WWF అంట, ఎవరి ముఖాలన్నా ఎలుగుతున్నాయేమో అని చూశాను. తెలుసు, అవి చూస్తారు గుద్దులాట్లు, మనం ఎలా గుద్దుకోవడానికి తెలుసుకోవడానికి కదా. అంత ఫేకే అది. వాడు అడ్డంగా వచ్చి కొడతాడు, అడ్డంగా వచ్చి అది చేస్తాడు. రియల్గా విన్ చేసే వాళ్ళకంటే మోసాలతో విన్ చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు. ఒక నియమ ప్రకారంగా పోరాడాలి. కుస్తీ పట్టేవాడు నియమ ప్రకారంగా కొన్ని స్థలాల్లో వాడు కొట్టకూడదు. కానీ ఏం చేస్తారు వీళ్ళు, ఎక్కడో ఎవడో చూడప్పుడు కొట్టేసి నేను జయించేశాను అంటాడు. మనుషుడు లోకంలో కూడా అదే విధంగా చూస్తున్నామండి. పోరాటం ముఖ్యం కాదు. ఏదో విధంగా మిషచేతో కక్ష చేతో సేవ చేద్దామనుకుంటున్నారు. ఇవాళ దేవుడు ఊరుకుంటున్నాడు, ఎందుకంటే ఆయన సువార్త అందరికీ ప్రకటించబడాలని. కానీ ఆయన జీతమిచ్చే రోజు అగ్ని పరీక్షకు నిలబడే పరిచర్ ఏదో చూస్తాడు. నువ్వు చేసిన దానిని, నువ్వు పాడిన పాటను, నువ్వు చేసిన ప్రసంగాన్ని, నువ్వు ఇచ్చిన సాక్ష్యాన్ని, నీ బ్రతుకును పుటం వేసినప్పుడు కొయ్యా కాలు గడ్డి అయితే కాలి బూడిదైపోద్ది. అది వెండి బంగారము వెలగల రాళ్ళు అయితే దానికి ప్రతిఫలము, అగ్ని పరీక్షకు నిలబడిన దానికి ప్రతిఫలం ఇవ్వబడుతుంది. పరిశుద్ధతను కాపాడుకోండి, హృదయశుద్ధిని కాపాడుకోండి. ఒక నిజమైన విశ్వాసి హృదయశుద్ధిని ప్రేమిస్తాడు, డబ్బును ప్రేమించడు, మనస్సాక్షిని కాపాడుకుంటాడు. లోకంలో పొగడ్తల కోసమో లాభం కోసమో మనస్సాక్షిని పాడు చేసుకోడు. క్రీస్తు ప్రేమలో నిలిచి ఉంటాడు. అన్యాయస్తుడు ఇంకనో అన్యాయస్తుడిగానే ఉండనేమో, అపవిత్రుడు ఇంకనో అపవిత్రుడిగానే ఉండనేమో, నీతిమంతుడు ఇంకనో నీతిమంతుడిగానే ఉండనేమో, పరిశుద్ధుడు ఇంకనో పరిశుద్ధుడిగానే ఉండనేమో. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాణి వాణి క్రియ చప్పున ప్రతి వాణికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. హల్లెలూయా. పాస్టర్కి మనుషుల మెప్పులు ఎందుకండి? పాస్టర్కి మనుషులు చెప్పుకునే మెప్పుల కోసం ఎందుకు ఆధారపడాలి? మనుషుల ప్రేమను ఎందుకు ఆశించాలి? ఎందుకు రెస్పాన్స్ ఎదురు చూడాలి మనుషుల దగ్గర నుండి? దేవుడు చెప్పిన పని చేస్తున్నాం, చేతులు కట్టుకొని నిష్ప్రయోజకమైన దాసులము, చేయవలసిందే చేసిద్దామని చెప్పాలి. అంతమటుకే మనకెందుకు ఇంకా ప్రతిదానికి క్రెడిట్ ఇక్కడే తీసుకుంటే రావాల్సిన ప్రతిఫలం ప్రభు దగ్గర నుంచి మనకేమీ దొరకదు. నేను జీతం ఇచ్చేవాడు, నేను వాణి క్రియ చెప్పను ఎంత స్పష్టంగా ఉందో చూడండి. ఆ సంఘానికి ఇచ్చే గిఫ్ట్ కాదు ఇది. కల్వరి చర్చికి పెద్ద సంఘమో చిన్న సంఘమో లేకపోతే భక్తి కలిగిన సంఘమో గిఫ్ట్ ఇవ్వడండి. ఒక టోకన్ పట్టుకుంటారు చూడండి, క్రికెట్లో కలిసిన వాళ్ళు 11 మందికి ఎన్ని ఇస్తారు? ఒకటి ఇస్తారు, కలిసి పట్టుకుంటారు అందరు కలిసి. అట్లా కల్వరి చర్చికి ఇస్తే మీరు కూడా వచ్చి చేయి పెడదాం అనుకుంటారా ఫోటోలో?
అట్లా కాదు. వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికిచ్చుటకు, అబ్బా నా జీతం నాదే, నీ జీతం నీదే, నీకు వచ్చే ప్రతిఫలం నీదే, నాకు వచ్చే ప్రతిఫలం నీదే, నీ భార్యకు వచ్చింది భార్యకే, భర్తకు వచ్చింది భర్తకే, మళ్ళీ ఇద్దరిలో సగసగం పంచుకుందాం అనుకుంటారా? ఇక్కడ లేక పంచుకునే పని లేదు. ఇక్కడ అబ్బా ఆమె ఉద్యోగం చేస్తే నువ్వు కూర్చొని తింటున్నావు, అట్లాగే ఆయన జీతం చేస్తాడు, నా భార్య మంచికి ప్రార్థన చేస్తుందండి, ఆమె ముక్తిని సంపాదిస్తే నేను కొంగు పెట్టుకొని వెళ్ళిపోతాను అన్నాడు ఒక ఆయన. ఎక్కడికి? పరలోకానికంట. కుదరదు, కుదరదు. భర్త భక్తి భర్తకే, భార్య భక్తి భార్యకే, బిడ్డల భక్తి బిడ్డలకే, ఎవరిది వారికే. వాణి వాణి క్రియ చెప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ప్రభు త్వరలో రాబోతున్నాడండి. సిద్ధపరిచిన జీతం అంట, ఇట్స్ నాట్ ర్యాండమ్గా ఒక గిఫ్ట్ తీసి ఇచ్చేయటం కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ క్యాలిక్యులేటెడ్. ఈ దేహంతో జరిగించినవన్నీ మంచివైన చెడ్డవైన, దేవుని కొరకు నీవు గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే దాని ప్రతిఫలం పోగొట్టుకో. ఇదొకటి. ఈ రోజుల్లో కలవరి చర్చి పేదల సేవ చేయటం లేదే అనే చాలామందికి సందేహం. నన్ను పేదల సేవ చేయమని చెప్పలేదండి, పేదల మధ్య సేవ చేయమని చెప్పాడు దేవుడు. అల్లెలూయా చెప్పరా? ఎందుకంటే మీరు పేదలు కారు కదా. ఒకప్పుడు మీరు పేదలుగా ఉన్నారు, ఇప్పుడు మీరు పేదలు కారు కదా. యేసుప్రభు లేనివాడు ధనవంతుడైనా పేదోడే, కానీ యేసుప్రభు కలిగినవాడు పేదోడు కాదు కదా. అవునా కాదా? మానవ సేవయే మాధవ సేవ అంటారండి మన దేశంలో. దేవుని సేవ వేరు, మనుషుల సేవ. మనుషులకు సేవ చేస్తే దేవుడికి సేవ చేసినాడు అనుకుంటున్నారు, కానే కాదు, కానే కాదు. దేవుని సేవ వేరు, దేవుని నామములో మనుషులకు చేసే పరిచర్య అది వారి ఆత్మను ప్రభు వైపు తిప్పడానికి పడే ప్రయాసగా ఉండాలి. నువ్వు ఒక వస్త్రం ఇచ్చినా, నువ్వు అన్నం పెట్టినా, నువ్వు ఆశ్రమం పెట్టినా అది వారిని పరలోక రాజ్యానికి చేర్చడానికి గురిగా ఉండాలి. కానీ ఏదో దానధర్మాలు చేసి పేరు ప్రఖ్యాతులు మోక్షాలు సంపాదించుకునేమనే భక్తిలో కానే కాదు. దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఇయుడి మీకు ఇవ్వబడను. మీరు కొంతమందికి నమ్మకంగా కానుకలు వేస్తున్నారు. దేవుడు ఇహమందు పరమందు దానికి ప్రతిఫలం ఇస్తాడు. మీరు కొంతమంది ఇవ్వడం లేదు, దేవుడు దానికి ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు దేవుని కోసం ఎంత త్యాగం చేశావో, ఎంత నష్టపడ్డావో, ఎంత కష్టపడ్డావో మనుషులు నిన్ను గుర్తించకపోవచ్చు, పాస్టర్ నిన్ను గుర్తించకపోవచ్చు, కానీ ప్రభువు నిన్ను నోట్ చేసుకుంటున్నాడు. క్రెడిట్ చేసుకుంటున్నాడు నిన్ను బట్టి అక్కడ, నిన్ను బట్టి అక్కడ క్రెడిట్ చేస్తున్నాడు. మన సంఘంలో ఎవరు కాడుకలు వేస్తున్నారు, ఎవరు రెగ్యులర్గా వేస్తున్నారు అనేది మేమేం పట్టించుకోము, లిస్ట్ అవుట్ చేసి పెట్టుకోము. ఎందుకంటే వాళ్ళ మీద ప్రత్యేకమైన అభిమానం వచ్చేస్తుంది, వాళ్ళని ప్రత్యేక ట్రీట్ చేయాలనే మనసు వస్తుందని భయం నాకు. కానుకలు ఇచ్చిన వాళ్ళైనా ఇవ్వకపోయిన వాళ్ళైనా ఒక నిజమైన సేవకుడు ఒకేలాగా వారిని పరామర్శించాలి. కానీ ప్రభువు మిమ్మల్ని నోట్ చేస్తున్నాడు. ఇచ్చేవాడెవడు, తిరిగి ఇచ్చేవాడెవడు? ప్రభువు తిరిగి ఇస్తాడు. ప్రభువు నీ నమ్మకత్వాన్ని, నీ ప్రార్థనను, నీ ఒంటరిగా ఉన్నప్పుడు కాపాడుతున్న విశ్వాసాన్ని, నీ పరిశుద్ధతను, నీ మనస్సాక్షిని కాపాడుకునే విధానాన్ని అన్నీ గమనిస్తున్నాడు. త్వరగా నేను వస్తున్నాను. వాణి వాణి క్రియ చొప్పున ప్రతి వాణికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. వచ్చేస్తాడట, ఇచ్చేస్తాడట. ఏమొస్తుంది మీకు? 13 వచనం కూడా, నేను అల్ఫయు ఒమేగయు మొదటివాడను కడపటివాడను ఆదియు అంతమునై ఉన్నాను. నేనే మొదటివాడిని, కనపటి కడపటి వాడిని, ఆది అంతము. ఒక్క రోజులో ఉన్నవాళ్ళు, ఈ రోజున్న మనకే కాదండి, ప్రారంభం నుండి ఆయన రాకడ వరకు ఉన్న ప్రతి వ్యక్తిని, ప్రతి సంఘాన్ని, ప్రతి విశ్వాసిని, ప్రతి అవిశ్వాసిని, ప్రతి దిగజారిన వ్యక్తిని ఆయన గమనిస్తూనే ఉన్నాడు. వారి వారి క్రియ చొప్పున ప్రతి వానికి చుట్టుకు ఆయన సిద్ధపరిచిన జీతము సిద్ధంగా ఉంది. మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని నా విశ్వాసము. చనిపోతేనండి, చనిపోయిన వాళ్ళందరికీ వాక్యం వేసుకుంటారు. పౌలు పోరాడాడు కానీ వీళ్ళేం పోరాడలే బతుకున్న. పోరాడి 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 ప్రాణంతో పోరాడి చచ్చిపోయాడు ఆయన. ప్రాణంతో పోరాడి కాపాడుకుందామని చచ్చిపోయాడు పాపం.
ఎందుకు అలా ప్రాణం పోయిందంటే తాగి 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 ప్రాణ సంకటంలోకి వెళ్ళిపోయాడు. పాపాలు చేసి చేసి పనికిమాలిన పనులని చేసి చచ్చే ముందు దేవుడా 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 అని పోరాడి వెళ్ళిపోయాడు ఆయన. కానీ ఈయన మంచి పోరాటం పాడాడు, దొంగ దొంగ పోరాటం పాడాడి. బతుకులంతా గతి లేనప్పుడు దేవుని దగ్గరకు వచ్చి నువ్వు పోరాడారు అంటున్నావా? ఎవరు పడితే ఆ వాక్యం రాసేసుకోకండి గబక్కన. విశ్వాసులు అయితే కొంచెం ఆలోచించి వేయొచ్చు కనీసం. అవిశ్వాసులు కూడా అదే రాసి పెడతారేంటి, నా విశ్వాసమును కాపాడుకొంటిని ఇక మీద నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది. ఆ దినమున నీతి గల న్యాయాధిపతి యగు నా ప్రభువు, అది నాకును, నా ఒక్కడికే కాదు, ఒక కిరీటం కాదు ఆయన దగ్గర ఉంది, నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు తన రాకడ కొరకు ఎదురు చూచుతున్న వారందరికీ, పరిశుద్ధతను కాపాడుకున్న వారందరికీ, నీతిని కాపాడుకున్న వారందరికీ, సిద్ధపడి ఉన్న వారందరికీ ఇచ్చును. ఏంటండి, సాధారణంగా అనుకుంటారు పాస్టర్ గారికి పెద్ద కిరీటం, పిల్లలకి గుల్లి కిరీటాలు, ఏంటమ్మా రాజుగారి కిరీటం పెద్దగా ఉంటుంది, రాణిగారికి కిరీటం ఎట్టుంటుందమ్మా, రాకుమారుడి కిరీటం ఎట్టుంటుంది తెలుసు మీకు, చిన్నది ఉంటుంది. అట్లాగా దేవుని దగ్గర వేరే వేరే కిరీటాలు లేవు, నాకు మాత్రమే కాదు ఆయన రాకడ కొరకు అపేక్షించే వారందరినీ, ఆయన రాకడ కొరకు కనిపెట్టిన వారందరికీ, మనస్సాక్షిని కాపాడుకున్న వారందరికీ, మంచి పోరాటం పోరాడే వారందరికీ, పరుగులో అంతవరకు గురి ఎద్దకు ముందుకు సాగుతున్న వారందరికీ ఆయన నీతి కిరీటాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నిజంగానండి, పరలోకం మీద మనం దృష్టి పెడితే ఇహలోకంలో మనకు కలిగేటువంటి ఈ కష్ట నష్టాలు, నిందల అవమానాలు, లేక పొగడ్తలు గొప్పలు, వీటి మీద మనం దృష్టి ఉంచబడ్డా అసలు వీటి కొరకు ఆశించాం. ఎవరన్నా పొగిడితే ఉబ్బిపోవటం, ఎవరన్నా తిడితే ఏడుస్తూ కూర్చోవటం అనేది కాదు క్రైస్తవ భక్తి. నేనేమయ్యున్నానో నా దేవునికి తెలుసు, నా హృదయం దేవుని ముందు సరిగా ఉందన్నవాడు అన్ని స్థితిగతుల్లో కూడా ప్రభువు మీద దృష్టి ఉంచుతాడు, ప్రభువు రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. నువ్వు ఎలా ఉన్నావు దేవుని సందులో ఒకసారి ఆలోచించు. జీతం సిద్ధంగా ఉందట, నీకెంత జీతం వస్తుంది నువ్వు ప్రభు కొరకు జీవించింది. ఒకప్పుడున్న భక్తి కాదు ఇప్పుడు నీ భక్తి ఎలాగుంది, ఒకప్పుడున్న స్థితి కాదు ఇప్పుడు నీ శక్తి ఎలాగుంది. నోరు తెరిచి ప్రతి ఒక్కరు ఒక నిమిషం ప్రార్థన చేద్దాం. వదిలిపెట్టండి, నువ్వు అడిగితే జాలి చేసుకుంటాడు, నువ్వు మరపెడితే. నీ మీద ఉన్న శాపాన్ని కొట్టివేస్తాడు, నీ బలహీనతలు తొలగిస్తాడు. నోరు తెరవండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని ఈ సమయంలో చూడయ్యా. నీ ప్రేమ ఎంత అపారమైనదయ్యా. మా తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి నీ ప్రేమ మమ్మల్ని వెంటాడుతూనే ఉందయ్యా. వెనక్కి తిరిగి చూసుకుంటే ఏనాడో నాశనమైపోవలసిన మమ్మల్ని, పాపాలతో కుళ్ళిపోవలసిన మమ్మల్ని, నిష్ప్రయోజకులుగా మంచాల పాలవలసిన మమ్మల్ని నాయన రక్షించుకున్నావన్నది గుర్తు చేసుకోవడానికి సహాయం చేయి. మాతో పెరిగిన వారెందరో ఈ లోకంలో లేరయ్యా. మా స్నేహితులు అనబడిన వారు ఈ రోజున కనపడటం లేదయ్యా. మాకంటే గొప్పవాళ్ళుగా ఉన్నారని వాళ్ళు ఇవాళ మాకంటే హీనస్థితిలో ఉన్నది మేము చూస్తూనే ఉన్నామయ్యా. మేము ఇలా ఉన్నామంటే కేవలం నీ కృపే. ఇది మా సామర్థ్యం, మా బలము, మా జ్ఞానము కాదు, కానీ నీ కృప వల్లనే మేమేమై ఉన్నామో అది అయి ఉన్నామన్నది మరవకుండా సహాయం చేయి నాయన. అన్ని ఇచ్చిన దేవా, విరిగిన హృదయము దయచేయము, కృతజ్ఞత హృదయం దయచేయము, జాగ్రత్తగా బ్రతకడానికి సహాయం చేయము, మా విశ్వాసం కాపాడుకోవడానికి సహాయం చేయి, లోకానికి లొంగకుండా చేయి నాయన, లోకాశలకు తావు లేకుండా చేయ్యా, మనసాక్షిని కలబశం చేసే వాటిని ఒప్పుకొని విడిచిపెడతానికి సహాయం ఇచ్చే ఒప్పుకోలు దయచేయ్యా, విరిగిన హృదయాలు దయచేయి నాయన, పశ్చాత్తాపం దయచేయ్యా, ఆ మొదటి ప్రేమలు మాకు దయచేయి నాయన,
ఈ పరిచర్యలో ఉన్న కొరతలన్నీ చూడయ్యా. నీ వచ్చేలోగా నాయన నువ్వు మెచ్చే వ్యక్తిగా నేను ఉండాలని ఎవరు మటుకు వారు తీర్మానించుకోవడానికి సహాయం ఇచ్చే, నీవిచ్చే జీతం కొరకు, నీవిచ్చే ప్రతిఫలం కొరకు నమ్మకంగా పనిచేయడానికి, మా హృదయాలను శుద్ధిగా కాపాడుకున్నట్టు నీకు అంగీకారమైన జీవితాలు జీవిస్తూ నీ ఇష్టానుసారమైన బ్రతుకులు బ్రతకడానికి ఈరోజు కూడి వచ్చిన మాకందరికీ సహాయం చేయు. నీ ఆశీర్వాదాలను మా మీద కుమరించి పరిశుద్ధాత్మ అభిషేకంతో మమ్మల్ని దర్శించి సర్వసత్యంలోనికి నడిపించే పరిశుద్ధాత్మ మా స్థితిని మేము ఎరుగునట్లు, పశ్చాత్తాపడునట్లు, నివాసించిన స్థాయికి ఎదుగునట్లు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. కష్టాలని బాధలన్నీ శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే.